ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. తల్లి ఇన్స్టా పిచ్చి 5 ఏళ్ల చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది. కార్తీక సోమవారం సందర్భంగా గంగానదిలో పుణ్యస్నానాలకు వెళ్లిన ఆ కుటుంబంలో విషాదం మిగిలింది. రీల్స్ మోజు ఇన్స్టా పిచ్చితో నీళ్లలో మునుగుతూ ఫోటోలకు ఫోసలిస్తూ పక్కనే ఉన్న చిన్నారిని నీళ్లలో వదిలేసింది ఆ తల్లి. రీల్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్నారి కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని చౌబైపూర్ ప్రాంతంలోని ఉమర్హా గ్రామానికి చెందిన అంకిత అనే వివాహిత తన 5 ఏళ్ల కుమార్తె తాన్యతో కలిసి సైద్పూర్లోని బౌర్వాన్ గ్రామంలోని తన పుట్టింటికొచ్చింది. కార్తీక మాసం సందర్భంగా ఛత్ పూజ జరుపుకోవడానికి అత్తింటి నుంచి వచ్చింది. నిన్న కార్తీక సోమవారం కావడంతో తాన్య తన తల్లి, అమ్మమ్మ, ఆమె అత్త స్మృతితో సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానాలు ఆచరించేందుకు గంగానది వద్దకు వెళ్లారు. వరలో స్మృతి నది ఒడ్డున నిలబడుండగా మిగతా కుటుంబమంతా నీటిలోకి దిగి స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే నది ఒడ్డున ఉన్న స్మృతి నీళ్లలో స్నానం చేస్తున్న వారిని ఇన్స్టాగ్రామ్ రీల్ రికార్డ్ చేస్తోంది. రికార్డింగ్ పై దృష్టి పెట్టిన అంకిత తనతో పాటు నీళ్లలోకి తీసుకువెళ్లిన తాన్యను మర్చిపోయింది. దీంతో తాన్య లోతైన నీళ్లలోకి వెళ్లిపోయి కాసేపటికే నీళ్లలో కొట్టుకుపోయింది. ఈ దృశ్యాలు కూడా స్మృతి రికార్డ్ చేస్తున్న వీడియోలో ఉన్నాయి. అయితే రీల్స్ రికార్డులో నిమగ్నమైన స్మృతి తాన్య మునిగిపోవడాన్ని గమనించలేదు. ఇక వారి స్థానాలతో పాటు రీల్స్ రికార్డింగ్ కూడా అయిపోయింది. ఆ తర్వాత తిరిగి చిన్నారి గుర్తుకొచ్చింది. దీంతో తాన్య కోసం గాలించడం మొదలుపెట్టారు. ఇంతలో స్మృతి రికార్డ్ చేసిన వీడియోను పరిశీలించగా అందులో తాన్య అదృశ్యమైన దృశ్యాలు కనిపించాయి. దీంతో ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు వెంటనే అధికారులను అప్రమత్తం చేయడంతో పోలీసులు డైవర్ల సహాయంతో సోదాలు నిర్వహించారు. సుమారు గంటన్నర తర్వాత తాన్య మృతదేహం లభ్యమైంది. వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించినా ఫలితం దక్కలేదు. అప్పటికే చిన్నారు మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఏదేమైనా నిర్లక్ష్యం, రీల్స్ పిచ్చి ఓ చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది.